తెలుగు జాతి పౌరుషాన్ని ప్రపంచానికి చాటిన నేత ఎన్టీఆర్. తెలుగుదేశం పార్టీతో నాటి ఆంధ్రప్రదేశ్ నుంచి కాంగ్రెస్ ను తరిమికొట్టిన నాయకుడు. మూడు దఫాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన అన్నగారు తెలుగు తెర అభిమాన నాయకుడిగా, ప్రజానేతగా ఎనలేని అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. సెప్టెంబర్ 1వ తేదీ 1995లో ఎన్టీఆర్ మరణించారు. అప్పట్లోనే ఎన్టీఆర్ మరణంపై విచారణ జరపాలని ఆయన భార్య లక్ష్మీపార్వతి డిమాండ్ చేసినా అప్పటి రాజకీయ పరిస్థితులు అందుకు సహకరించలేదు. అడపాదడపా ఈ విషయంపై ఎవరో ఒకరు మాట్లాడినా దాన్ని పట్టించుకున్నవారు లేరు. అయితే దాదాపు 19 సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ మరణం మరోసారి తెరమీదకొచ్చింది. అన్నగారి మృతిపై విచారణ జరపాలని కాంగ్రెస్ ఎంపీ హనుమంతరావు కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వీహెచ్ మాటకు మద్దతు పలికిన ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి కేసీఆర్ కు లేఖ రాశారు. హనుమంతరావు గారు మొన్న 3 రోజుల క్రితం వీహెచ్ హనుమంతరావు గారు, ఈయన ఎన్టీఆర్ గారు అనారోగ్యంతో చనిపోయారా లేక ఆవేదనతో చనిపోయారా అనే అంశం మీద ఎంక్వైరీ చేయాలని గవర్నమెంట్ని ఆయన అడిగారు. వెంటనే నాకు సపోర్ట్ వచ్చింది. ఎన్నో సంవత్సరాలుగా నేనే ఏ అంశం మీద నేను పోరాటం చేస్తున్నానో ఆ అంశాన్ని హనుమంతరావు గారు బయటపెట్టడం ద్వారా ఈరోజు నాకు ఒక ఆధారం దొరికింది. కనుక పైగా గవర్నమెంట్ మారింది, ఈరోజు రాష్ట్రం కూడా విడిపోయింది, కనుక ఇప్పుడైనా సరే నాకు న్యాయం జరుగుతుందేమో. ఒక స్త్రీని దోషిగా చూపించి, బూచిగా చూపించి, ఒక మహానాయకుడిని కూల్చేసినటువంటి వీళ్ళ దుర్మార్గపు, వీళ్ళ రాజకీయ అక్రమాలను బయటపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవం కోసమే తప్ప నేను వ్యామోహంతో కాదు ఈరోజు చేస్తుంది. చివరి రోజుల్లో ఆయన ఎంతో మానసిక క్షోభ అనుభవించారని కూడా చెప్పేవారున్నారు. అప్పట్లో ఎన్టీఆర్ మరణంపై ఎన్నో ఆరోపణలు అనుమానాలు వచ్చాయి. స్టెరాయిడ్స్ వాడడం వల్ల అన్నగారు మృతి చెందారని కొందరు వాదించారు. అయితే వాటిని ఖండించారు లక్ష్మీపార్వతి. స్టెరాయిడ్స్ మీద నిజంగా స్టెరాయిడ్స్ ఎన్టీఆర్ గారు వాడారో లేదో, కానీ నిజంగా అట్లా వాడినా కూడా నన్ను నిలదీయొచ్చు, తప్పేం లేదు నేననేది. కానీ అసలు అట్లాంటిది అందుకనే నేను అంటుంది, ఇవన్నీ కూడా తెలియాలంటే నిజాలు వాస్తవాలు ఏంటి అని చెప్పి ఒక్కసారి నన్ను అడిగి ఉంటే నేను చెప్పుండేదాన్ని. మరణించే రోజు ఏం జరిగిందో అందరికీ తెలియాలన్న ఆమె తనపై నిందలు మోపిన వారి సంగతి కూడా తేల్చాలన్నారు. ఓ పక్క షుగరు, బీపీ, పెరాలిటిక్ స్ట్రోకు, అంతకుముందు మైల్డ్ హార్ట్ స్ట్రోకు, ఇన్ని అనారోగ్యాలున్న మనిషికి ఈ విధమైన ప్రెషరు, ఈ విధమైన అవమానం ఆ చివరి దశలో జరిగితే ఏ మనిషి అయినా తట్టుకోగలరా ప్రపంచం? అట్లా వాళ్ళు ఆ నిజాన్ని అంగీకరించకుండా ఆ తప్పులన్నీ ఆయన భార్య మీద తోసేసి అంత నిర్దాక్షిణ్యంగా ఆ వయసులో ఆయన అవమానం చేసినటువంటి సంఘటన ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలనే ఒక తపనతో నేను ఆరాటపడుతున్నాను తప్ప నాకు ఏ అధికారం కోసం నేనేం పాకులాటం లేదు. అందువల్ల ఈ నిజం తెలియాలి. ఎన్టీఆర్ మరణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి అనేది లక్ష్మీపార్వతి డిమాండ్. అల్లుడు చేసిన దుర్మార్గాలని చెప్పాలని ఆయన తీర్మానం చేసుకున్నారు. తెలుగుదేశం సభ్యత్వ డబ్బంతా కూడా బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉంది. ఈయన వెంటనే 30 లక్షలు డ్రా చేసి తీసుకురమ్మని పంపించారు. బ్యాంక్ వాళ్ళు ఏం చేశారంటే, అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయి ఉన్నాడు, ఆయనకు ఫోన్ చేశారు. అతను అప్పటికప్పుడే ఈ ఎమర్జెన్సీ మోషన్ మూవ్ చేసి హైకోర్టులో అప్పటికప్పుడు స్టే ఆర్డర్ తీసుకొచ్చారు. సాయంత్రం 5 గంటలకి తెలిసింది కబురు. ఇంకా వెంటనే ఆయన మేము అసలు పట్టుకోలేకపోయాం. ఒక 3 గంటలు ఆగ్రహవేశాలతో ఎంత ఊగిపోయారు ప్రత్యక్ష సాక్షులు, బోలెడు మంది ఉన్నారు. అందువలన జరిగిన తర్వాత 5 గంటలకి ఆయన మరణించడం జరిగింది. అందువలన ఇది ఓపెన్ మర్డర్ అని మేము అంటా ఉన్నాము. కనుక ఇవన్నీ కూడా ఎప్పుడు తెలుస్తాయి అంటే, ఈ వాస్తవాలన్నీ కూడా మీరు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించినప్పుడు ఈ నిజాలన్నీ బయటకు వస్తాయి. కత్తితో పొడిస్తేనే మా హత్య కాదు. ఇన్ని సంవత్సరాల తర్వాత అన్నగారి మరణంపై విచారణ జరపాలన్న లక్ష్మీపార్వతి డిమాండ్ మరోసారి రాజకీయ దుమారానికి కేంద్ర బిందువు అవనుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎనలేని అభిమానుల్ని సంపాదించుకున్న అన్నగారి మరణంలో మిస్టరీ ఉందా? ఇప్పుడు జనం కూడా ఇదే అంశంపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.